విద్యుత్ వినియోగం 69% ఎక్కువ. తెలంగాణ రైతులకు కంట కన్నీరే తప్ప తెలంగాణ పొలాలకు ఏనాడు సాగునీరు లభించలేదు. తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చెలక ఎడారి అని దీనంగా పాడుకున్న పాటల సాక్షిగా తెలంగాణ పొలాల దాహార్తిని తీర్చాలనే పట్టుదల ఉద్యమ కాలం నుంచే నా మనసును ఆవహించింది. తెలంగాణ సాగునీటి రంగంలో సాధించవలసిన లక్ష్యాలను ఆనాడే స్పష్టంగా నిర్దేశించుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సంవత్సరాల తరబడి నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం, నాగార్జున సాగర్, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ వంటి పాత ప్రాజెక్టులను ఆధునీకరించడం, ఉద్యమ రాష్ట్రంలో ప్రారంభించని ప్రాజెక్టు పనులు తక్షణం చేపట్టడం, అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించుకొని పంటల దిగుబడి పెంచడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగింది. సమైక్య రాష్ట్రంలో మూలకపడ్డ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడిమానేర్, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేసింది. దీంతో వలసల జిల్లాగా పేరుపడ్డ ఉమ్మడి పాలమూరు నేడు పంట కాలువలతో పచ్చని చేలతో కలకలలాడుతున్నది. గతంలో పుట్రచేత పట్టుకుని వలస వెళ్లిన జనం సొంత ఊళ్ళకు తిరిగి వచ్చారు. సంతోషంగా తమ పొలాలు సాగు చేసుకుంటున్నారు. అద్భుతమైన ఈ మార్పుకు అద్దం పడుతూ వలసలతో వలవల విలపించు కరువు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని నేనే స్వయంగా పాట కూడా రాశాను. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80% పైగా పూర్తయింది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల పంట పొలాలకు సాగునీరు అందించబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 20 లక్షల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడానికి ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. ప్రపంచంలోకెల్లా పెద్దదైన ఈ బహుళ దశల భారీ ఎత్తిపోతల పథకాన్ని వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు రాత్రింబవళ్లు శ్రమించి కేవలం 3.5 నెలల స్వల్పకాలంలో పూర్తి చేశారు. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ప్రవహించే గోదావరి నదిని భారీ పంపుల ద్వారా గరిష్టంగా 618 మీటర్లకు ఎత్తిపోయడం జరుగుతున్నది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిని 250 కిలోమీటర్ల మేర సతత జీవనధారగా మార్చింది. దాదాపు 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అభివృద్ధిలోకి తెచ్చింది. ఒకనాడు చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు 20కి పైగా రిజర్వాయర్లతో పూర్ణ కలశం వలె తొణికిసలాడుతున్నది. దేశానికి అన్నం పెట్టే ఈ బీమాకు అర్హుడేనని ప్రభుత్వం విస్పష్టంగా నిర్దేశించింది. బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని 100% రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అప్పటి ప్రభుత్వాలు నామమాత్రంగా కంటి తుడుపుగా కొద్దిపాటి పరిహారం ఇచ్చేవి. దానికోసం రైతు కుటుంబాలు దరఖాస్తు పెట్టుకుని కాలికి బలపం కట్టుకుని నాయకుల చుట్టూ కార్యాలయాల చుట్టూ కన్నీళ్లు పెట్టుకుంటూ తిరగాల్సి వచ్చేది. ఇంటి దిక్కును కోల్పోయిన బాధకు తోడుగా ఈ ప్రయాస మరింత దుఃఖాన్ని కలిగించేది. రైతు బీమా పథకం ఇప్పుడు ఆ దురవస్థ నుంచి రైతు కుటుంబాలను పూర్తిగా బయటపడేసింది. 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ప్రభుత్వమే రైతు ముంగిడికి వెళ్లి మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తున్నది. ఈ విధంగా ఇప్పటి వరకు 1.21 కోట్ల విలువైన 6.76 కోట్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేంద్రం నిరాకరించినా తెలంగాణమే ప్రభుత్వమే పంటిన పండనంతా మద్దతు ధరతో కొని సకాలంలో రైతుకు ధాన్యం అమ్మిన సొమ్మును అందజేయడంతో తెలంగాణ రైతు నిబ్బరంగా నిశ్చింతగా ఉన్నాడు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు కొన్ని జిల్లాల్లో రైతులు పంట నష్టపోయారు. ముఖ్యంగా వరి, మామిడి, మొక్కజొన్న వంటి పంటలకు బాగా నష్టం వాటిల్లింది. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో నేను స్వయంగా పర్యటించి రైతుల భుజం తట్టి ధైర్యం చెప్పాను. ఈ సందర్భంగా కొంతమంది రైతులు మాట్లాడుతూ, ఒక పంట పోయినా పర్వాలేదు, ధైర్యంగా ఎదుర్కొంటాం, ప్రభుత్వం అందిస్తున్న సాయంతో మరో పంట పండించుకున్నామని ధీమా వ్యక్తం చేయటం నాకు గొప్ప సంతోషాన్ని కలిగించింది. దశాబ్ద కాలంలో ప్రభుత్వం రైతులలో కల్పించిన ఆత్మ నిబ్బరానికి వారి మాటలు నిదర్శనంగా నిలిచాయి.
కేంద్ర బృందాల పర్యటనలు, నివేదికల పేరిట కాలహరణం చేసే ఇచ్చే అరకుల సాయం కోసం ఎదురుచూడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వము చేయలేదు. రైతు సంక్షేమమే పరమావధిగా భావించే ప్రభుత్వం కనుక ఆపత్కాలంలో రైతుకు కొండంత అండగా నిలిచింది. రాష్ట్రంలో 2013-14 ఒక 1 కోటి ఎకరాలలో పంటలు సాగైతే 2023 నాటికి సాగు విస్తీర్ణం 2,20,00,000 ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో ఒకప్పుడు 15వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు దేశంలో మొదటి స్థానానికి పోటీ పడుతున్నది. 2014-15 వరి పంట 34,97,000 ఎకరాలలో మాత్రమే సాగు కాగా 2022-23 నాటికి 1,21,00,000 ఎకరాలకు పెరిగింది. అంటే 247% పెరిగింది. 2014-15 పత్తి పంట 41,83,000 ఎకరాలలో సాగు కాగా 2022-23 50,00,000 ఎకరాలలో సాగైంది. అంటే 20% పెరిగింది. ఇంకా పంటల దిగుబడి విషయానికి వస్తే వరి ధాన్యం 2014-15 వచ్చిన దిగుబడి 68,00,000 టన్నులు కాగా 2022-23 దాదాపు 3 కోట్ల టన్నులకు పైబడిన దిగుబడిని తెలంగాణ సాధించింది. అంటే 341% పెరిగింది. అలాగే పత్తి దిగుబడి 66% పెరిగింది. పామాయిల్ పంటకు తెలంగాణ భూములు ఎంతో అనుకూలమైనవని ప్రభుత్వం గుర్తించింది. 100,00,000 రూపాయల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న మన దేశంలో ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకం. రైతులకు ప్రయోజనం కలిగించేందుకు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 32,000 ఎకరాలలో మాత్రమే ఆయిల్ పామ్ పంట సాగయ్యేది. నేడు 1,05,000 ఎకరాల్లో సాగవుతున్నది. ఈ పంట విస్తీర్ణాన్ని 20,00,000 ఎకరాలకు పెంచేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తూ ఉన్నది. దేశంలో ఏ ప్రభుత్వము రైతులు చర్చించుకోవడానికి ఒక వేదిక అవసరమని ఆలోచించలేదు. రైతన్నల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 5,000 ఎకరాల క్లస్టర్కు 1 చొప్పున మొత్తం 2,601 రైతు వేదికలను నిర్మించింది. ఈ రైతు వేదికలు తెలంగాణ వ్యవసాయ ప్రగతి దీపికలై రైతన్నలకు మార్గదర్శనం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం అవతరణకు 10 సంవత్సరాల ముందు వరకు వ్యవసాయ రంగ యాంత్రీకరణకు కేవలం 490 కోట్ల రూపాయలు మాత్రమే ఆనాటి ప్రభుత్వాలు వ్యయపరిస్తే మన స్వరాష్ట్రంలో గత 9 ఏళ్లలో వ్యవసాయ యంత్రాల కోసం 6,70,000 మంది రైతులకు